पति मुसुगुलो कर्कोटकुडिगा माराडु ओ भर्त पेळ्ळैन 6 नेललके गर्भं रालेदन्न नेपंतो 4 संवत्सरालुगा भार्यनु चित्रहिंसलकु गुरिचेस्तू वच्चारु। चिवरिकि गर्भधारण औषधं पेरुतो एकंगा भार्यकु विषं तागिंचि अंतमोंदिंचालनुकुन्नारु। ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో చోటు చేసుకుంది। ఇక వివరాల్లోకి వెళ్తే ఇందుకూరుపేట మండలం నిడముసిలి గ్రామ నివాసులు బసవరాజు బాలనారాయణకు కందుకూరుకు చెందిన పొటికలపూడి తేజ అనే యువతికి 4 ఏళ్ల క్రితం వివాహం జరిగిన 6 నెలల నుంచి వివాహిత తేజపై అత్తింటి వారు విచక్షణారహితంగా దాడికి పాల్పడటం మొదలుపెట్టారు। 1-2 సార్లు హత్య ప్రయత్నాలు కూడా చేశారని బాధితురాలు పేర్కొంది। చివరికి ఎలాయినా భార్యను హత్య చేయాలనుకున్న నిందితుడు బసవరాజు భార్య చేత విషం తాగించాడు। దీంతో తాగిన కొద్ది సేపటికే గొంతులో ఇబ్బందిగా ఉండడంతో ఆసుపత్రిలో చేరిన బాధితురాలు తేజ తన ప్రాణాలు దక్కించుకుంది। దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకొని సంఘటనకు గల కారణాలు ఆరా తీశారు। బాధితురాలు తేజ ఇచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు। మ్యారేజ్ అయినప్పటి నుంచి 6 మంత్స్ నుంచి నాకు పిల్లలు పుట్టలేదు అని చెప్పని హెరాస్ చేస్తున్నారు నా హస్బెండ్ అత్తయ్య వాళ్ళు। మ్యారేజ్కి ముందు చూయించుకోలేదు, టెస్టులు చేపించుకోలేదు అని చెప్పని మెంటల్గా బాగా ఇబ్బంది పెడుతున్నారు। తర్వాత అమ్మ వాళ్ళు చూపిస్తుంటే నన్ను ఒక్కదాన్ని పంపించక అనుమానిస్తూ ఉన్నారు, బస్సులో వెళ్ళి వస్తున్నాను అని అమ్మ వాళ్ళు ఇంకా ఆపేశారు చూపించడం। తర్వాత మా హస్బెండ్ చూపిస్తూ ఉంటే 2 మంత్స్ చూపించేది, 3rd మంత్కి నేను పెట్టాలనా డబ్బులు నాకే పట్టిందా అని చెప్పని తను నాకు కొట్టడము అట్లా చేస్తున్నాడు। ఇప్పుడు లాస్ట్ ఇయర్ నేను నాకు ఇచ్చిన కట్నంకి 2 పేర్ల మీద ప్లాట్ అనేది రాశారు, అది అమ్మలని చూశారు లాస్ట్ ఇయర్, నేను సైన్ పెట్టను అని చెప్పాను। దానికి 3 డేస్ నాకు ఇంట్లో హౌస్ అరెస్ట్మెంట్ జరిగింది, దానికి నేను దిశ యాప్లో కూడా కేసు పెట్టాను, అది ఆల్రెడీ ఇప్పుడు రన్నింగ్లోనే ఉంది। ఇప్పుడు మళ్ళీ నేను ఆ డాక్యుమెంట్ అమ్మ వాళ్ళ ఇంట్లో పెట్టొచ్చాను అని చెప్పాను। ఈ 6 మంత్స్ నుంచి నాకు ప్రతిదీ కూడా దానికి రిలేటెడ్గా చేసి ఇంట్లో గొడవ పెట్టుకుంటూ ఉన్నారు, నేను తీసుకురాలేదు అని చెప్పాను। ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా 2 మంత్స్ బ్యాక్ నుంచి హాస్పిటల్కి చూయిస్తున్నారు, 2 మంత్స్ చూయించాడు, 3rd మంత్కి మళ్ళీ స్టార్ట్ చేశారు నేను పెడుతున్నాను నేను చేస్తున్నాను అని చెప్పాను। ఇంకా 5 ఇయర్స్ చూస్తాను, పిల్లలు పుడితే పుడతారు లేకపోతే నేను వదిలేస్తాను అని చెప్పని లాస్ట్ వీక్ నెల్లూరు ఫంక్షన్ అని చెప్పని తీసుకెళ్ళి అక్కడ నన్ను కొట్టి గోల చేశారు మా అత్తయ్య వాళ్ళంతా। ఇప్పుడు లాస్ట్ నైట్ మధ్యాహ్నం నుంచి గొడవ జరిగింది, వాళ్ళందరూ వచ్చేసి నాకు ఏదో పిల్లలు పుడతారు అని చెప్పని ఏదో పౌడర్ గ్లాస్లో కలిపించేసి ఇచ్చారు, అది తాగాను నాకు అది ఫుడ్ పాయిజన్ అయిపోయింది, హాస్పిటల్లో అడ్మిట్ చేశారు। ఇప్పుడు ప్రజెంట్ నా సిచ్యువేషన్ ఇలా ఉంది। ఏం చేస్తుంటాడు? తను IDFC బ్యాంక్లో క్రెడిట్ మేనేజర్, పేరు బాలనారాయణ।